Good morning, friends. Great welcome to Positive Revolution. You are the master of your fate. You are the master of your fate. అన్న రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక గ్రేట్ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ ఫ్రెండ్స్? 1942 జనవరి 8 ఇంగ్లాండులో ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి జన్మించాడు. ఆ బాలుడు చిన్నప్పుడు చదువుల్లో కొంచెం వెనుకబడేవాడు, కానీ సైన్స్ అంటే అతనికి అమితమైన ఆసక్తి. అతనికి చాలా ఇంట్రెస్ట్ సైన్స్ అంటే. అందుకే అందరూ అతన్ని చిన్ననాటి సమయంలో అతన్ని ఐన్స్టీన్ అని పిలిచేవారు. అతను అలా తన యొక్క విద్యాభ్యాసం అయిపోయి కాలేజ్ డేస్ అన్నీ అయిపోయిన తర్వాత అతనికి అత్యంత ఇష్టమైన కాస్మాలజీ వైపు అడుగులు వేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతని యొక్క రీసెర్చ్ ప్రారంభించాడు. అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి తినేటప్పుడు కానీ నడిచేటప్పుడు అతని యొక్క శక్తి సపోర్ట్ చేయట్లేదు, శక్తి తగ్గుతుంది అన్న విషయం అతనికి అర్థమైంది. ఏం చేయాలో తోచట్లేదు. అర్థం కాక పేరెంట్స్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి అతనికి ఒక అతి భయంకరమైన, అతి ప్రాణాంతకరమైన వ్యాధి ఉందని నిర్ధారించారు. ఆ వ్యాధి పేరే ALS. ALS అంటే అమైట్రోఫిక్ ల్యాటరల్ స్క్లెరిసిస్, అంటే ఇదొక కండరాల నరాలకు సంబంధించిన వ్యాధి. అంటే రోజు కండరాలలో ఉన్నటువంటి శక్తి రోజు క్షీణిస్తూ చివరికి మాట్లాడటం, నడవటం, తినటం, శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టభరితమవుతుంది. 2-2.5 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్లు నిర్ధారించారు. ఈ మాటలు విన్న పేరెంట్స్ గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. కన్నీటి పర్యంతం అవుతున్నారు, భయంతో వణికిపోతున్నారు, తన కొడుకును చూసి భయపడుతున్నారు. కానీ ఆ యువకుడు చలించట్లేదు, బాధపడట్లేదు. అతను ఒక గ్రేట్ సిద్ధాంతాన్ని బ్రెయిన్లో పెట్టుకున్నాడు. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అనే ఫిలాసఫీని అతను బ్రెయిన్లో పెట్టుకున్నాడు. నేను చనిపోతానని నాకు తెలుసు, కానీ చనిపోయే లోపల నేను సాధించాల్సింది చాలా ఉంది అని విశ్వాసంతో కాలేజీకి వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాడు. కానీ అతని యొక్క శక్తి రోజు ఆ కండరాల్లో ఉన్న శక్తి క్షీణించిపోతూ ఉంది. అతని బ్రెయిన్లో ఉన్నటువంటి మేధస్సుని బయటికి తీసి టైం యొక్క విలువ తెలుసుకొని కొన్ని రేట్ల వేగంతో అతను ప్రయాణిస్తున్నాడు. ఎంత శక్తి అయితే కోల్పోతున్నాడో అంతకంటే కొన్ని 100 రెట్ల శక్తిని అతను బ్రెయిన్ నుంచి బయటికి తీసి వాడుకోవటం మొదలుపెట్టాడు. అలా ప్రపంచానికి ఉపయోగపడే భౌతిక శాస్త్రాల్లో సిద్ధాంతాలన్నింటినో ప్రపంచానికి అందించాడు. అప్పటికే తన యొక్క బాడీ క్షీణించి చివరికి వీల్ చైర్కి పరిమితమయ్యాడు. అంటే తన కాళ్ళు చేతులు ఏవీ పనిచేయట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. అలా వీరు చైర్లో ఉన్నప్పుడు కూడా భయపడకుండా, బాధపడకుండా యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అన్న ఫిలాసఫీని బ్రెయిన్లో పెట్టుకొని అంతరిక్షంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ పైన పరిశోధనలు స్టార్ట్ చేశాడు. అలా పరిశోధనలు స్టార్ట్ చేసి ఆ బ్లాక్ హోల్స్ యొక్క సీక్రెట్స్ని ప్రపంచానికి తెలియచేస్తూ వస్తున్నాడు. అలా తెలియచేస్తూనే అతను దాదాపు 15 పుస్తకాల పైన అతను రచించాడు. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్స్ అనే పుస్తకము 42 లాంగ్వేజ్లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా చలనం సృష్టించటమే కాకుండా గిన్నీస్ బుక్లో స్థానాన్ని సంపాదించిందంటే అతని యొక్క మేధస్సు ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అతను కొన్ని అవార్డ్స్ కూడా ఎంపికయ్యాడు, ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ని పొందాడు. అందులో అమెరికాకు సంబంధించిన ప్రత్యేకమైన అవార్డు ప్రెసిడెన్షియల్ మెడల్తో పాటు 12 పురస్కారాలను కైవసం చేసుకున్నాడు. అతను ఫిలాసఫర్గా, ఫిజిసిస్ట్గా, ఆంథ్రోపాలజిస్ట్గా ఈ విధంగా ఎంతో సేవలు చేసి అతను నిరూపించాడు యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అని. అంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అంటే నువ్వు నీ తలరాతని మార్చుకోవచ్చు లేదా ఎదిరించి నువ్వు ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అలా చేయాలన్న తపనలో ఉన్న ఆ గ్రేట్ వ్యక్తి పైన ఒక సినిమా డాక్యుమెంటరీ చేస్తే ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ సినిమా అది ఆస్కార్కి నావిండేట అయ్యి ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుందంటే అతని యొక్క హిస్టరీ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఇంకేదో సాధించాలన్న తపనతో 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేరు అన్న మాటల్ని అబద్ధం చేస్తూ
76 సంవత్సరాలు బ్రతికి ఎన్నో విజయాలని మనకు అందించి ప్రతి ఒక్కరి గుండెల్లో ముద్ర వేసి 14 మార్చి 2018 చనిపోవటం జరిగింది. ఇంత గొప్ప లెజెండరీ హీరో ఎవరో తెలుసా ఫ్రెండ్స్? మీ అందరికీ తెలిసే ఉంటారు, వినే ఉంటారు. అతను ఎవరో కాదు, స్టీఫెన్ హాకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనకు బ్రెయిన్ ఉంది, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఎందుకు అని మీరు ప్రశ్నించుకోండి. మీరు కూడా యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్ అన్న ఫిలాసఫీని మీరు నమ్మగలిగితే మీరు కూడా విజేతల్లో ఒకరై ఉంటారని విశ్వసిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో రకాల పాజిటివ్ ఎనర్జీనిచ్చే వీడియోస్ని మీరు డైలీ నిరంతరము కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేట్ లక్ ఫర్ యువర్ గ్రేట్ థింగ్స్.